రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలన్నారు మంత్రి ఈటెల రాజేందర్. శుభ్రం చేసి తీసుకొచ్చిన ధాన్యంలో అరవై కిలో కూడా తరుగు తీయొద్దన్నారు రైతులు. రైతులు మిల్లులు యాజమాన్యాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని జగ్గయ్యపల్లి జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఈటెల ప్రారంభించారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఐకేపీ ఆధ్వర్యంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్లు అన్ని కూడా ఓపెన్ చేస్తా ఉన్నాం. రైస్ మిల్లర్లతో మీటింగ్ పెట్టి సన్న ధాన్యాలు అన్నీ కూడా ఏ గ్రేడ్ కింద వచ్చినాయి కాబట్టి ఇంతకుముందు గతంలో బి గ్రేడ్ కింద ఉండే ఇవాళ ఏ గ్రేడ్ కింద వచ్చినాయి. అక్కడక్కడ అకాల వర్షాలతోటి వరి పొలాలు పడిపోయి కొంత రంగు మారినటువంటి దాన్ని కూడా కొంచెం వస్తుంది అక్కడక్కడ. ఏ మిల్లర్ కూడా జమ్మికుంట కానీ హుజరాబాద్ కానీ 80 మిల్లులు ఉన్నాయి. తలా ఒక లారో రెండు నాళ్ళు వస్తుంది కావచ్చు. కిరికిరి పెట్టకుండా దించుకోవాలని చెప్పి వారికి చెప్పినాం, అది అమలవుతుంది. కొంతమంది రైతులు అక్కడక్కడ పొలాలలో కోసిన తర్వాత వెంటనే తీసుకుపోయి అక్కడ పెడితే కొంత ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది. దానివల్ల 2 కిలోలు తక్కువ కట్ చేస్తున్నారు, 3 కిలోలు కట్ చేస్తున్నారని చెప్పి రైతులలో ఒక ఆందోళన వచ్చే ఆస్కారం. కాబట్టి 99.9% ఎక్కడ కూడా అట్లాంటి ఆస్కారం లేకుండా చేయాలి.